ఆదిలాబాద్ నియోజకవర్గంలోని గ్రామాలకు వెళ్లే రహదారుల్లో లో లెవెల్ వంతెన వద్ద నూతన హై లెవెల్ వంతెనల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామని మంత్రి జోగు రామన్న తెలిపారు. సీఎం జిల్లాకు తాజాగా మంజూరు చేసినటువంటి నిధులను గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీల అభివృద్ధికి ఖర్చు పెడతామన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేలా మండలంలోని వరద ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. మండలంలోని మణియర్పూర్, దహేగం గ్రామాల్లో నీట మునిగిన పంట పొలాలు, లో లెవెల్ వంతెనపై నుండి ప్రవహిస్తున్న వరద నీటిని మంత్రి పరిశీలించారు. 100 కోట్ల రూపాయల ఖర్చుతో ఆదిలాబాద్ అభివృద్ధి పనులు చేపడతామని మంత్రి జోగు రామన్న తెలిపారు. త్వరలోనే ఆదిలాబాద్లో అగ్రికల్చరల్ యూనివర్సిటీ, మరాఠీ మీడియం జూనియర్ కళాశాల సైతం మంజూరు కానున్నాయని మంత్రి వెల్లడించారు. అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి వరదలు వచ్చినప్పుడు మరి ఆ గ్రామ ప్రజలకు ఏమైనా ఇబ్బందులు అయితే కూడా మనం ప్రభుత్వ పరంగా ఎప్పటికప్పుడు వాళ్ళతోటి సమాచారం తెప్పించుకొని వాళ్లకు ప్రభుత్వం ద్వారా ఏ సాయం చేయాలంటే కూడా రెవెన్యూ అధికారులు కూడా తహసీల్దారు కూడా మరి వారు కూడా ఎప్పటికప్పుడు గ్రామస్తులతో మాట్లాడి వాళ్ళకు ఉన్నటువంటి మరి విఆర్ఏ కానీ విఆర్ఓలు కూడా ఎప్పటికప్పుడు ఏ గ్రామాల్లో ఉండి అన్ని సమాచారాలు కూడా చెప్తూ ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు మరి ఎక్కడ కూడా రైతులు కానీ గ్రామాల్లో తాగునీటి సమస్య కానీ ఇంకా ఏ సమస్య సికింద్రాబాద్ కంటోన్మెంట్.